हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। टर्की देश तो चेतल कल भारत अमेरिका देश कुट्र वेकिचि पाकिस्तान कुट्र को टर्की सहाय चुनाव निवेक दीन कोसम पाकिस्तान टर्की मध्य द्वैपाक्षिक ओपंद सहित कुदरी वार्ता वस्नाई इंडिया अमेरिका देश दाड़ कोसम सैबर आर्मी ने एर्पा चेसदान ओ निवेक पाकिस्तान कुट्र को टर्की रहस्य सहाय पे देश सैबर दाड़ को पापे उद्देशించిన ఒప్పంద 2018లోనే కుదిరిందని నివేదికలో తెలిపింది। అలాగే అగ్నేయేషియా దేశంలోని ముస్లింలను ప్రభావితం చేసేందుకు ఈ ఆర్మీని వినియోగించుకొని భారీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది। ఈ ప్రణాళికను పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించారని పేర్కొంది। ఈ దేశాలు జమ్మూ కాశ్మీర్ వేదికగా విద్వాంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది। భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో శాటిలైట్ సమాచారాన్ని చిచ్చుపుచ్చుకునేందుకు భారతదేశం అమెరికా కలిసి కీలకమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి। మిస్సైళ్లు డ్రోన్లు లాంటి లక్ష్యాలను ఛేదించడానికి ఈ సమాచారం పనికొస్తుంది। ఢిల్లీలో ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసిన తర్వాత ఈ ఒప్పందాన్ని ప్రకటించారు। అమెరికా భారత్ మధ్య బలపడుతున్న సంబంధాలు ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేయడమే కావొచ్చునని నిపుణులు భావిస్తున్నారు। అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పెర్ భారత రక్షణ మాజీ మంత్రి రాజనాథ్ సింగ్ తో సమావేశం కాగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో సమావేశమయ్యారు। జాతీయ భద్రతా విషయంలో ఇరు దేశాలు మరింత లోతుగా చర్చించేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు। అమెరికా తనకు దగ్గరగా ఉండే కొన్ని భాగస్వామిక దేశాలతో కుదుర్చుకునే ఒప్పందంతో భౌగోళిక సమాచార విశ్లేషణలో సహకారం కోసం కుదుర్చుకునే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ ఒప్పందం ఒకటి। దీంతో భారతదేశానికి సైనిక చర్యలకు ఉపయోగపడే కీలకమైన భౌగోళిక ఏరోనాటికల్ సమాచారాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది। దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।